పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆదేశ స్పెషల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఈ శిక్ష పడింది ఇదే కేసులో ఇమ్రాన్ సన్నిహితుడు పాక్ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ కురేషికి కూడా పదేళ్ల జైలు శిక్ష పడింది ప్రస్తుతం ఇమ్రాన్ రావల్పిడి అడియాల జైలులో ఉండడంతో కేసు విచారణ అక్కడే చేపట్టారు సోమవారం తుది విచారణ పూర్తవడంతో ప్రత్యేక కోర్టు జడ్జి అబుల్ హస్నత్ తీర్పును వెలువరించారు పాక్ జాతీయ ఎన్నికల పోలింగ్కు పది రోజుల ముందు వెలువడిన ఈ తీర్పుతో ఇమ్రాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది మరోవైపు ఇది బూటకప్పు కేసు అని పైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తామని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్నీఈ ఇన్సాఫ్ పార్టీ తెలిపింది హిమాచల్ ప్రదేశ్ రోహ్తాంగ్ లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు మూడు వందల మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు జనవరి ముప్పై జరిగిన ఈ ఘటనలో మూడు వందల మంది పర్యాటకులు ప్రయాణిస్తున్న ఏటీఆర్ సౌత్ పోర్టల్ సమీపంలో దాదాపు యాబై వాహనాలు ఒక హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు చిక్కుకుపోయాయి ఈ క్రమంలో ఏటీఆర్ నుండి పర్యాటకులందరినీ ఖాళీ చేయించారని కుల్ ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ సుక్మా సరిహద్దులో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మంగళవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు మరో పద్నాలుగు మందికి గాయాలయ్యాయి వీరిని వెంటనే చికిత్స కోసం రాయ్పూర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు సుక్మా జిల్లాలోని టేగులగూడెంలో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారని మౌలిక సదుపాయాలు కల్పించాలని భద్రతా బలగాలు క్యాంపును ఏర్పాటు చేశాయి ఆ తర్వాత డిస్టిక్ రిజర్వ్ గార్డు కోబ్రా బెటాలియన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ మొదలుపెట్టాయి ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరపగా ముగ్గురు జవాన్లు మరణించారు భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు తిరుపతి యువకుడు అరుదైన ఘనత సాధించాడు ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే వన్ వీసాను సొంతం చేసుకున్నాడు స్థానిక నలంద నగర్ కు చెందిన అనంత రవితేజ వాషింగ్టన్లోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నాడు ఆయన ప్రతిభను గుర్తించిన సంస్థ ఈబీ వన్ వీసాను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వీసాను మంజూరు చేసింది అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాను ఐన్స్టీన్ వీసా అని కూడా అంటారు ఏపీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసి డబ్బులు కట్టకుండా ఆరు లక్షలు మోసం చేసింది ఆమెను పోలీసులు అరెస్టు చేశారు ఝాన్సీ రానే షామ్యూల్ అనే మహిళ ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలోని ఫుల్మన్ హోటల్లో పదిహేను రోజుల పాటు బస చేసింది ఇందుకు గాను ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట డెబ్బై ఆరు బిల్లు అయింది ఐసీసీఐ బ్యాంకు యూపీఐ ద్వారా డబ్బులు పడినట్లు హోటల్ సిబ్బందికి చూపించింది కానీ డబ్బులు పడకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు విచారణలో ఆమె బ్యాంకు ఖాతాలో నలభై ఒక్క రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా తేలింది ఝాన్సీ రాణిపై ఐపీసీ సెక్షన్లు ఫోర్ వన్ నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఎఫ్ఐఆర్లో చేర్చారు ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది మరికొన్ని నెలలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన ఉండే అవకాశం ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారానికి సంబంధించిన నివేదికను ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది ప్రస్తుతం ఇదే పథకం కర్ణాటక తమిళనాడులోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి సందీప్ కిషన్ హీరోగా విఏ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరి పేరు భైరవకోన అనిల్ శుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్ ఫిబ్రవరి తొమ్మిదిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది అయితే ఈగల్ చిత్రం కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీస్తున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ నిర్మాతలు రిలీజ్ డేట్ ను మార్చారు ఓ వారం ఆలస్యంగా అంటే ఫిబ్రవరి పదహారున విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు ఇక ఉప్పల్లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి లీడింగ్ లో వెనుకబడిన టీమిండియాకు వరుసగా సీనియర్ ఆటగాళ్లు దూరం అవుతుండడం కలకరం రేపుతోంది ఇప్పటికే గాయం కారణంగా రాహుల్ జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు ఇప్పుడు కోహ్లీ కూడా దూరం కానున్నట్లు తెలుస్తుంది వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టు మ్యాచ్లకు దూరంగా ఉన్న కోహ్లీ ఇప్పుడు మిగతా మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడని తెలుసు సమాచారం ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ